సంవత్సరాలు గడిచిన తర్వాత డాక్టర్ జాకబ్గా నేను ఇక్కడ ఉన్నాను. సాహసాలు చేసి సంపాదించినవి ఇవని నేను చెప్పుకునే అర్హత లేదు. మీకు ఈ రోజు ఓ సాధారణ రోజుగా కనిపించొచ్చు, కానీ నాకు మాత్రం అలా కాదు. ఈరోజు నాకు తోడుగా కొన్ని న్యాయాలు ఉన్నాయి. నీతి నిజాయితీకి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రతి క్షణము దాని కొరకే. హలో హలో, డాక్టర్ జాకబ్ కారిలా? అవును. సార్ ఉన్నారా? లేరు. ఎప్పుడు వస్తారు? తెలీదు. హాస్పిటల్లో అడిగితే లేరన్నారే. మీరెవరు? డాక్టర్ వైఫా? అవును. బుజి, 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 నీకు ట్రాన్స్ఫర్ అయిన విషయం నాకు తెలిసింది మీ నాన్న చెప్పినప్పుడే. తర్వాత మీ నాన్నగారు నిన్ను వచ్చి కలవమని చెప్పినప్పుడు ఏదో విషయం ఉంది అని అనుకున్నా. కానీ ఇది చాలా దారుణం. జీవితాంతం ఒక మనిషి మీద డిపెండ్ అయి ఉండమని నేను చెప్పట్లేదు, కానీ మనం అందరం లైఫ్లో ఏదో ఒకసారి ఎవరో ఒకరి మీద డిపెండ్ అయి ఉండాలి. నీ విషయమే చూసుకో, ఎన్నో సంవత్సరాల క్రితం ఏదో ఒక ఇష్యూలో ప్రారంభమైందే కదా నీకు మీ డాడీకి ఉన్న సమస్య. అది ఏంటో ఇప్పుడు నాకు తెలీదు, అది నాకు తెలుసుకోవక్కర్లేదు. ఇక నువ్వు ఒప్పుకోకపోయినా నాకు తెలుసు ఆయన ఎంతో కష్టపడి ఈ ఇష్యూని సాల్వ్ చేశారు, లేకపోతే అక్కడే ఆగిపోయేది నీ కెరియర్. నువ్వు ఏం చెప్పినా సరే నువ్వు రెండు హత్యలు చేశావు. ఎనీ ప్రాబ్లం సార్? నథింగ్. నన్ను చూడాలని అన్నారు, చూశారు. ఇంకా మీరు వచ్చినది నాకు ఆయనకి ఉన్న ఇష్యూని పూర్తి చేసి నా కెరియర్ని బాగు చేయడానికైతే అక్కర్లేదు. దానికి ఒకరి హెల్ప్ నాకు అక్కర్లేదు. నా కెరియర్లో బ్లాక్ మార్క్ వచ్చిందంటే అది ఏవైనా సరే నేను సరిదిద్దుకుంటాను. ఇట్స్ మై కెరియర్, ఇట్స్ మై లైఫ్. నీ చంప పగలగొట్టడానికి మనుషులు లేకే నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. క్షమించు, నేను పొరపాటు చేశాను. నీతో మాట్లాడడం నా బుద్ధి తక్కువతనం. మరో విషయం, ఇక్కడి నుంచి ఆయన మీడియేటర్గా మీరు నన్ను కలవడానికి రావద్దు. దీని కొరకు టైం వేస్ట్ చేశారని అనుకుంటున్నారా? బిల్లు పే చేయండి. నిన్ను పట్టి పీడించేది నీ ఈగోనే, అది ఒక రోజున భరించలేక నువ్వు నేల మీద పడతావు. కాస్త నెమ్మదిగా బ్రేక్ వే. అలాగే సార్. ఏయ్, తలుపు తెరవయ్యా. సార్, సార్ చేతికి ఏమైంది? ఆ హైకోర్టు ముందు పికెటింగ్ ఏమైంది? పికెటింగ్ ఏంటి? ఏంటని అడుగుతున్నా? నువ్వు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండడం వల్ల ఎలా జరుగుతుంది? ఏంటని అడుగుతున్నా? సార్, ఏడీజీపీ ఫోన్ చేశారు. పిలుస్తుంది, నాకు తెలుసులే. ఒక్కొక్క వేదవ పనులు చేస్తూ నన్ను పిలిస్తే సరిపోతుందిగా. ఉదయం రాలేదా? ఎవరు? అరే, ఏసీపీ తారా. బెంగళూరులో ఇద్దరిని చంపి ఇంకా సమస్య తీరలేదు. అది కాకుండా రెడ్డి వెనకాలే తిరుగుతోంది, మాఫియాని లేకుండా చేస్తుందట. నాకు ఇదేమీ తెలియదనుకుంటోందా? ఇక ఇది వెళ్ళి ఏమైనా సమస్యలు సృష్టించిందంటే అది ఆలోచిస్తేనే భయంగా ఉంది. నువ్వు వెళ్ళి నేను పిలుస్తున్నానని చెప్పు, లేకపోతే వద్దులే. నేను వచ్చానని చెప్పు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే సార్. ది పోలీస్ కమిషనర్ దే.
పోలీసుల నిర్లక్ష్యం వల్ల పెరిగిపోతున్న దొంగల్ని పట్టుకోవడం లేదు. ఇటువంటి నిర్లక్ష్యాలు అడ్రస్ లేకుండా పంపించారు. తారా మాథ్యూ సార్ పిలిచారని చెప్పారు. నేనా? వాణ్ణి పోలీసుగా పెట్టడమే తప్పైపోయింది. కూర్చున్నారా? కూర్చోండి కూర్చోండి. సార్, ఏఎన్ఎస్ నుండి దొరికిన రిపోర్ట్ మీరు వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం అనుకున్నాను. తర్వాత ఏంటి విశేషాలు? అర్థం కాలేదు. అది కాదు అంటే అన్ని ఫైన్. బెంగళూరు ఎలా ఉంది? ఇక్కడలాగా వేడిగా ఉంటుందా? 4 మంత్స్ ముందు నేను వచ్చాను. సార్, లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం. ఓ, మీరు అడగాల్సింది ఏంటో స్ట్రైట్గా అడగొచ్చు కదా. ఓకే ఓకే ఓకే. నేను పిలిపించింది ఎందుకో తెలుసు కదా. ఇవన్నీ చాలా మంచి విషయాలు. ఐ అప్రిషియేట్ యూ. చాలా అనవసరంగా ఒక్కొక్క సమస్యలో ఎప్పుడూ లాంగ్ రన్కి కన్సెంట్గా ఉండాలి. సరిగ్గా చెప్పాలంటే మీరేం తలంచుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు ఉద్దేశించింది ఏంటో నాకు అర్థం కాలేదు. మీ బోటి వాళ్ళకి ఇలా డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం? బట్ స్టిల్ చూడండి, ఇది కర్ణాటక కాదు. అక్కడి విషయాలు మర్చిపోయి ముందుకు వెళ్ళడమే మీకు మంచిది, మీతో పాటు మాకు. నేను దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఓకే, అయితే మనిద్దరం ఎప్పుడు ఇలాగే ఉండాలి. గెటప్ గెటప్. థ్యాంక్ యూ. బై ద బై తారా, మన తణుకు బేస్డ్ రెడ్డి గారు ఇక్కడ డీలింగ్స్ గురించి ఏమైనా మీకు తెలుసా? లేదు సార్. లేదంటారా? దెన్ ఓకే, నేను అడిగాను అంతే. ఓకే, వెళ్ళండి. తమ్ముడు, వేరే సబ్బు పట్టరారా? అరే బోలో భయ్యా, దీనికేం తక్కువ లేదు. ఎనిమిది పరోటాలు, 8, 2 బీఫ్ గ్రేవీ. గ్రేవీ హోటల్లో లెక్క రాసుకోమని చెప్పు. నువ్వెక్కడికి పోయావు? ఫైల్ తీసుకురావడానికి వెళ్ళాను సార్. ఏంట్రా ఇది, చిన్న మొక్క, పెద్ద సబ్బు లేదా? ఎప్పుడు చూసినా ఇలాగే చెప్తూ ఉంటాడు. ఈయంతో పనిచేసి కన్నా అడుగు తినడం బెస్ట్. జీతం ఇవ్వకపోయినా కాస్తంత మర్యాద చూపించు. వచ్చినప్పుడు ఉన్నాడు, తర్వాత కనపడలేదు. ఏంటి అభిమానం? అందరూ పస్తుపడి ఉండగా ఎందుకు అభిమానం? ఎక్స్పోర్ట్ ఆఫీసులో పనిచేస్తున్నాం కదా, అందుకే ఇలా. రే, నువ్వు మాట్లాడాలనుకున్నది నా మొహం చూసి మాట్లాడు. మీరు ఎందుకంటే నన్ను గురించే మాట్లాడుతున్నారు. జీతం ఇవ్వకపోయినా ఈ క్వశ్చన్స్ మాత్రం తక్కువ లేదు. మీకు బిట్టలేకపోతే అందరినీ అలా అనుకుంటే ఎలా? మిగతా వాళ్ళు పథకాలు కదా. మీకు తెలుసా, నెక్స్ట్ మంత్ నాకు 28,000 అవుతుంది. ఇప్పుడు వదిలితే 40,000 నాకు పెళ్ళి అవుతుంది. అంతవరకు నేను ఆగలేను తెలుసా? ఇలాగే అందరికీ పెళ్ళి అవుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను చెప్పండి. ఒరేయ్ బాబు, అరే నువ్వు. నేను ఎమోషన్లో ఉన్నా, మీకు తెలీదా? 500 జీతం తీసుకుంటూ ఎలా బతకాలి, ఎలా పోషించాలి చెప్పండి. నాకు బోల్డ్ అన్ని కనులు ఉన్నాయి, నువ్వు ఎక్కడ పనుల కోసం వెతకలేదు. దానికి రెడ్డి గారికి పని పెద్దగా రావట్లేదు కదరా. ఎవరు చెప్పారు? రెడ్డి గారి దగ్గర చాలా పనులు ఉన్నాయి తెలుసా మీకు, నువ్వే ఏ పనులు తీసుకోలేదు. మనమే పిలిచి అడగడం అనేది అంత బాగోదురా. నువ్వు ఇలాగే చెప్తుండు, వచ్చే నెల నేను పెళ్లి చేసుకోవాలి. మీకు పిల్లలు పుట్టరు, నన్ను ఎందుకు మిస్ చేస్తున్నారు? నేను అలాగే ఉంటాను. సరే, నువ్వేం మాట్లాడద్దు, నేను మాట్లాడుకుంటానులే. అరే అల్తాఫ్, తెలుసయ్యా
కానీ మీకని వర్క్ రావాలిగా. అది కాదు సార్, చిల్లర వర్క్ లేదన్నా ఉంటే మాకు చెప్తే బాగుంటది కదా. ఏమయ్యా అల్తాఫ్, నిజం ఏంటంటే రెడ్డి గారికి నీకు వర్క్ ఇవ్వడానికి ఇష్టం లేదు. మరి ఇంకేంటంటే నాకు కాల్ వస్తుంది, మళ్ళీ ఫోన్ చేస్తా. హలో, ఆయన ఇంక మనల్ని పిలవడరా? అయితే కాస్త అప్పు అడిగి ఉండొచ్చు కదా. నువ్వేంట్రా ఒకే నష్ట పెడుతున్నావు, అసలే పనులు లేక నేను చేస్తా ఉంటే. అరే ఆయనే ఫోన్ చేశాడరా ఆ పెళ్లి కోసం. హలో సారు. అల్తాఫ్, వన్ మిస్టర్ డాక్టర్ జేకబ్, అతని చేతిలో ఒక బ్యాగ్ ఉంది, మీరు వెళ్ళి ఆ బ్యాగ్ కలెక్ట్ చేసుకుని నేను చెప్పిన వాళ్ళకి ఇచ్చేయండి. ఇప్పుడు వెళ్ళమంటారా? ముందు చెప్పేది పూర్తిగా విను. 25 డీటెయిల్స్ నీకు మెసేజ్ చేస్తాను. తర్వాత అంతవరకు మీరు డాక్టర్ మీద ఒక కన్యాసం ఉంచండి. ఓకే సార్. అది మాత్రం చేస్తే ఇప్పుడు చాలు. ఓకే 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 సార్. డబ్బులు తెలుసు, ఇది 4 crore ప్రాజెక్ట్, ఇది జరిగితే 2% షేర్. ఓకే, 4 crore 2% అంటే ఎంతరా? 2×2 = 4, 4×2 ఎంత? 8 lakh. నువ్వు 25 వరకు మన జేకబ్ డాక్టర్ని వాచ్ చేయాలి. తప్పకుండా. సరేలే, నీకు వద్దంటే చెప్పు. మన దగ్గర ఒక బీహారోడు ఉన్నాడు కదా, ఆడికి చెప్తాను. ఆడికి డబ్బులు ఇచ్చినట్టుగానో ఉంటది. ఇలా చూడనయ్యా, మనం ఒకే చదువులు కదా, ఇలాంటప్పుడు మనలో మనకి ఏ తేడా ఉండకూడదు. నేనైతే నిన్ను వదలను, సరేనా? మంచి బేరం తగిలింది అనుకుంటున్నాను, కానీ అల్తాఫ్ మనల్ని మోసం చేయడు కదా. నువ్వు వెళ్ళి తెరిస్తే నొరగొస్తా చూడు, అది తీసుకురా. పోరా. ఎంతసేపటి నుంచి మీ గురించి ట్రై చేస్తున్నాను, ఏ ఫోన్ ఎత్తడం లేదు. ఈయనెవరు? నేను ఇక్కడ వర్కర్స్ యూనియన్ మెంబర్. నమస్కారం వకీల్ గారు. ఏమైంది జాకబ్ డాక్టర్ విషయం? వస్తువులు ఆయన దగ్గర ఉంది, కానీ వేరే ఆప్షన్ ఉన్నాయి, అడిగితే తెలిసిపోతుంది. మీరు మాట్లాడండి. కానీ వీడు ఒప్పుకోవడలేదే, నా ఫోను వాడి దగ్గర ఉన్నాయి. మీ ఫోన్ తీసుకుంటాను, ఇప్పుడే ఇస్తాను. తిరిగి ఇచ్చేయాలి. మీరు పిలవండి, చెప్పండి. ఇప్పుడు ఏంటి అసలు సమస్య? నేను ఇక్కడ ఉండే వర్కర్ నాయకుడు, అది మీరు ముందు చెప్పారు కదా. విషయం ఏంటనేది నేను చెప్తాను. మీరిచ్చే ఈ కూలీలను తీసుకొని పని నష్టపడే ఈ పని వాళ్ళకి చెరో 3 lakh మీరు నష్టపరిహారంగా మాకు ఇవ్వాలి. ఇక్కడ ఎవరికి పని లేకుండా లేరు కదా. చూడండి, నేను ఒక బ్రాహ్మణుణ్ణి, బ్రాహ్మణ శాపం ఉండకూడదు కదా సార్. పని చేస్తే కూలి, అలా ఉన్నప్పుడు ఇది బాగుంటుందా? అవంతా మీరు ఇప్పుడు చెప్తారు, తర్వాత మీరు మీ మనుషులతో పని చేయించుకుంటారు. అందుకని మా విషయంలో నిర్ణయం వచ్చేంత వరకు ఎవరిని పని చేయనివ్వం, దానికి ఒప్పుకోం. నేను ఇంకా ముగించలేదండి. మీ బ్రాహ్మణుల బుద్ధులన్నీ ఇక్కడ అసలు జరగనే జరగవు. చూడండి, దీన్ని మీరు పెద్ద సమస్యగా చేస్తే ఊళ్ళో తెలిసిందంటే ఇంకా పెద్దదవుతుంది. నేను మా వకీల్తో మాట్లాడి ఏం కావాలో చేస్తాను. అర్థం కదరా, క్వారీలో కప్పెట్టేస్తాను. జాగ్రత్త. వకీలు, ఏమైంది డాక్టర్ సమస్య? డాక్టరా? ఏ డాక్టర్? అవును, నాకు తెలియకుండా అడుగుతున్నాను. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఒక ఫేక్ కాల్ వెనక ఊరికే. యువర్ వేస్టింగ్ యువర్ టైం డీలింగ్ అది ఇక్కడ. ఇదంతా ఎవరైనా నమ్ముతారా? సార్, ఆ కాల్ ఒక ఫేకా అని చెక్ చేయాలి. కానీ ఆ కాల్లో చెప్పిన వెహికల్ నంబర్ ఒక డాక్టర్ది, 1 Mr. Jacob. కన్ఫర్మేషన్ కని ఒక వ్యక్తిని ఆల్రెడీ అక్కడికి పంపాను. ఫేకా కాదా అన్నది రెండవ సంగతి. మీరు అనవసరంగా ఇందులో తల దూరిస్తే అది డిపార్ట్మెంట్కే పెద్ద తలనొప్పి, ఎస్పెషల్లీ నాకు.
నా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, దయచేసి ఇటువంటి కేసులో తల తుర్చకండి. మీకంత పట్టుదలగా ఉంటే ఇమ్రాన్ లాగా ఎవరినైనా అప్పగించండి, లేకపోతే జస్ట్ లీవ్. ఐ డోంట్ థింక్ వీ కెన్ ఇగ్నోర్ దిస్ కేస్. ముఖ్యంగా ఒక డాక్టర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు దీంట్లో వేరే ఏదో లెక్కలో ఉన్నారు. నా క్యాల్కులేషన్స్ కరెక్ట్ అయితే ఇది జరిగేది రెడ్డి గారికి అయి ఉండొచ్చు. ఈ రెడ్డి గారి కొన్ని డీలింగ్స్ లో కూడా కొన్ని డాక్టర్ల పేర్లు వచ్చినాయి. సో ఐ థింక్ నాకు తెలుసులేండి, నాకు బాగా తెలుసు ఇది అక్కడికే పోతుందని. మీరు దీని వెనుక తిరుగుతున్నారని తెలియగానే అటు ఇటు నేను అన్ని వైపులా బాగా స్టడీ చేశాను. అప్పుడైతే మీకు ఏమీ తెలియనట్టు బాగా నటించారు కదా, ఇప్పుడు ఇటువంటి టైం కోసం వెయిట్ చేశారు. దీని వెనుకున్న సంగతి ఏంటి అనేది ఎవరికి తెలియదు అనుకోకండి, అది మేకోవర్. అదే కదా మీ ఉద్దేశం కదూ? ఒక కాలిక్యులేషన్. ఇదిగో ఇమ్రాన్ సార్, ఈ సుపీరియర్ ఆఫీసర్ ఏవైనా విధవ పనులు చేశారంటే దాన్ని పాయింట్అవుట్ చేయడానికి మీరు సిద్ధపడి ఉండాలి, అర్థం చేసుకోండి. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏం చేయాలి, ఎలా చేయాలి అని అడ్వైస్ అడగడానికి నేను ఇక్కడికి రాలేదు, చెప్పి వెళ్ళడానికి. తర్వాత నా క్యాల్కులేషన్స్ అని చెప్పారే, దానిలో అన్నీ ఉన్నాయి. లీవ్లో ఉన్న కమిషనర్ యాబ్సెన్స్లో డెసిషన్ తీసుకునే అధికారం ఏసీపీకి ఉంది. ఇది అలా తీసుకోండి. హలో జార్జ్ చెప్పు. హలో, బయటకు వెళ్ళి మాట్లాడు. సారీ సార్. నాన్సెన్స్. చూడండి తారా, ఈ ఎమోషన్లు తీసుకునే నిర్ణయాలన్నీ నేను ఇది ఎవరితో చెప్పేది? మేడం, కానిస్టేబుల్ జార్జ్ ఫోన్ చేశాడు. ఆ అడ్రస్లో అనుమానించే విధంగా ఏమీ లేదంట, ఇంకా కార్ ఆ ఇంట్లోనే ఉంది. సారీ, అయితే మీరు బయలుదేరుతున్నారు కదా? అది కాదు, దీని గురించి ఆ ఇంటి వాళ్ళకి కంప్లైంట్ కనుక ఉంటే ఏమంటారు? సార్, లెట్స్ గో. ఇమ్రాన్, వాట్ యు థింక్? మేడం, కమిషనర్ గారు చెప్పింది చూస్తుంటే జార్జ్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. నీకు సొంతంగా ఐడియాలు ఏమీ లేవా? ఏంటి, ఎప్పుడు, ఎక్కడరా? ఫోన్లో ఎవరు? జార్జ్. బండితి. వెళ్ళి ఎంతసేపు అయింది? ఆయన చూసిన తర్వాత మీకు ఫోన్ చేశాను సార్. నువ్వు ఆపడానికి ట్రై చేయలేదా? నేను చేయి చూపాను, కానీ ఆపడం లేదు మేడం. కారులో ఎవరెవరు ఉన్నారు? డాక్టర్ని మాత్రమే నేను చూశాను మేడం. చుట్టూలో వాళ్ళ దగ్గర డాక్టర్ జాకబ్ గురించి అడిగాను మేడం, ఎవరు ఆయన గురించి మంచిగా చెప్పలేదు. సరే, నువ్వు ఇట్రా. మనిషి ఒక టైపు, ఇంట్లో ఎవరిని చెక్ చేసేటట్టు తెలియదు, హాస్పిటల్కి వెళ్ళడం లేదు, ఎప్పుడైనా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాడంటే ఎప్పుడు గొడవలే. 3 రోజుల క్రితం వదిన పిల్లతో పాటు బాగా ఏడ్చింది, నేనేం చేయనండి? తర్వాత వదినా బిడ్డ ఇద్దరూ కనపడలేదు. ఈరోజు ఉదయం జాకబ్ సార్ని చూడ్డానికి వెళ్ళాను, నన్ను చూడగానే నాతో గొడవకు దిగారు, అంతకుమించి నాకేం తెలియదు. ఇంకేదన్నా చెప్పాలా సార్? నీ నటన చూస్తుంటే నాకేదో పెద్ద క్లూ ఇచ్చినట్టుగా చెప్తున్నావు, పోరా. మేడం, ఇప్పుడు కమిషనర్కి తెలియకూడదు, నువ్వు ట్రాఫిక్ కాల్ చేయి. ఎస్ మేడం. హలో బాబు, నువ్వు నన్ను ఇలా పిలిచి నా మెటల్ కాస్ట్ తగ్గించుకో. చిన్న బండి 3,500, పెద్ద బండి 6,500 చాలు, వీలైతే చాలు. బాబు బాబు, నువ్వు ఆ బండి కడిగే. ఆ
నమస్కారం. నేను ఇప్పుడు ఏం చెప్పేది, నా పేరు అనిరుద్ధ. సిచ్యువేషన్ అలా వచ్చినందువల్ల నేను విలనైపోయాను. బయట బాగా ప్రకాశవంతంగా వెలుగు గాలి వస్తున్నప్పుడు మీరెందుకు అన్ని మూసు పెట్టుకున్నారు? టైర్లు పెట్టుకునేంత గొడవ నుండి కూడా నేను మీకోసం ఈ ఇల్లు సెలెక్ట్ చేసి పెట్టాను, తెలుసా మీకు? ఆ విషయం మీరు అర్థం చేసుకోరు. మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియడం లేదు. మీరు నన్ను, నా కూతుర్ని ఇలా ఈ ఇంట్లో బంధించడం నిజంగా చాలా చీప్ అయిన విషయం. ఇటు చూడండమ్మా, మీ భర్త జేకబ్, ఆయన చేతిలో ఒక మెడిసిన్ ఉంది. నేను దాన్ని అడిగాను, డబ్బులు ఇస్తానని చెప్పాను, కానీ దాన్ని ఆయన వేరే ఊళ్ళో రెడ్డికి ఇవ్వాలట. నా చేతికది చిక్కకపోతే నాకు వేరే దారి తెలియలేదు. మిమ్మల్ని, మీ బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చాను. నేనైతే ఆయనతో చెప్పాను మీ ఆవిడ తల నరకపోతున్నానని, బిడ్డ చెయ్యి నరుకుతానని. ఏయ్, ఊరికే మీ డాడీతో అబద్ధం చెప్పాను, నాది దొరక్కపోతే అలా చేస్తాను. వస్తానండి, సమస్యలు ఎలాగైనా సాయంత్రం లోపు తీర్చేయాలి. ఈ మధ్య మీ ఆయన ఇందులో ఇరుక్కున్నాడు, అందుకే ఆయన్ని స్ట్రైట్గా తీసుకురమ్మని చెప్పాను. పాపా ఇదిగో పెయింటింగ్ బుక్, బోర్ కొడుతోంది కదా, బొమ్మలు గీసుకో. మీకు కూడా స్వాతి, జ్యోతి ఇలాంటి బుక్స్ ఏమైనా కావాలంటే చెప్పండి, ఇస్తాను. పది అయింది, ఆయన బయలుదేరుంటాడు, ఆయన కోసం వెయిట్ చేద్దాంలేండి. నాకు అర్థం కావట్లేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అని. అసలు ఒక్క లెక్క కూడా ట్యాలీ అవ్వట్లేదు. నువ్వేంటి అని ఎక్కిరిస్తున్నావా? నన్నేం చెప్పమంటారు సార్, ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా 5 నిమిషాల్లో చూసి వెళ్ళిపోయేవారు, కానీ మీరేంటంటే అరగంట నుంచి చూస్తున్నారు. వాళ్ళకంతా రాబడేంటి, ఖర్చు ఏంటి అని చూస్తే చాలు, అది అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిందేంటో తీసుకుని వెళ్ళిపోతారు. ఈయనేంటంటే అవంతా ఇక్కడ జరగదు. మీ అకౌంటెంట్ని పిలవండి. అదంతా ఇక్కడ లేదు సార్. అనయ్య, అనయ్య. ఏంట్రా? ఈయననా మీ అకౌంటెంట్? ఈయన ఎవరు అన్నయ్యా? అది నీకు అనవసరంగాని నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అనయ్య, అక్కడికి వెళ్ళి అడిగాను, వాడు లేదు, వాడు పెళ్ళం కుదురు, అక్కడ ఎవరు లేదన్నయ్యా. ఒకవేళ పోలీస్ తీసుకెళ్లారేమో. ఇదే నమ్ముకుంటూ నేను పెళ్లి వాళ్ళ దగ్గర అడిగి వచ్చానన్నయ్యా. చూడండి, నిర్ణయం రాకుండా ఎవరు ఇక్కడ నుంచి వెళ్ళకూడదు. మీరు ఒక అకౌంటెంట్ని పిలవమంటే అసలు పిలట్లేదు. ఏం చేస్తున్నారు మీరు? లెక్కలు చూస్తున్నాడంటే లెక్కలు, నేను తిరిగి వచ్చేటప్పటికల్లా నువ్వు అందులో ఉన్న లెక్కలన్నింటినీ సరిగ్గా వేసి ఉంచాల్సిందే, అర్థమైందా? అంతకన్నా ముందు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళావంటే ఒరే తమ్ముడు అని బండి తీరా. టౌన్ వరకు వస్తారా? కూర్చోండి. మేడం, మనం ఇంకా వెయిట్ చేయాలా? అతన్ని మనం ఇప్పుడే అరెస్ట్ చేయొచ్చుగా. నాకు ఒక డాక్టర్ జేకబ్ మాత్రం దొరికి ప్రయోజనం లేదు. ఇది ఎంత దూరం వెళ్తుందని ముందు నేను కనిపెట్టాలి. ఇలా ఫాలో చేస్తుంటే వాడు ఎక్కడికైనా పారిపోతే ఏం చేస్తాం మేడం? అది కాదు మేడం, వాడి దగ్గర మనం అడిగి తెలుసుకోలేకపోతే ఏం చేద్దాం మేడం?
దిస్ ఇస్ ఇట్ దిస్ ఇస్ ఇమ్రాన్ ఇక నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో చేయండి ఓకే మేడం వాట్ ఒకసారి ఆలోచించండి మీరు తీసుకునేది పెద్ద రిస్క్ అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందనేది నాకు నమ్మకం లేదు మరి వీళ్ళకి అంత అలవాటు లేదు అలవాటు లేని విషయాలు అలవాటు చేసుకోవాలి ఈ రోజు పని చేసేది నా కొరకు నేను చెప్పేది వినండి కమిషనర్ కి కాదు ఐ యామ్ సారీ కీప్ గోయింగ్ కావాలి చపాతీ బ్రోటా ఇడియాపము చికెన్ మటన్ బీఫ్ ఫిష్ వెజిటబుల్ కర్రీ మసాలా దోశ ఒక బాటిల్ నీళ్ళు ఒక బాటిల్ నీళ్ళ చేంజ్ లేదా నా దగ్గర లేదు ఇక్కడ చేంజ్ లేదు సార్ నీళ్ళు కొంచెం వెయిట్ చేయండి సార్ ఏమేకండి ఒక బాటిల్ నీళ్ళు అన్నయ్య 20 రూపాయలు సార్ ఎదుగో సార్ మీ చేంజ్ అవనిగడ్డ హైవేకి వెళ్ళడానికి షార్ట్కట్ ఏదన్నా ఉందా అవనిగడ్డకి ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ తూర్పు వెళ్ళండి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్కి లెఫ్ట్ తిరగండి అక్కడ నుంచి అవనిగడ్డ చాలా దగ్గర సార్ ఎక్స్క్యూజ్ మీ అవనిగడ్డకి వెళ్తున్నారు కదా If you don't mind, can I join you? Sir, it's chala emergency. Antike stranger aina kuda I lift adiganu. Please. Sir, I'll pay you. Sit. ఏంట్రా వీరు బండి ఇలా నడుపుతున్నాడు వీరి ఇంటికి వెళ్ళేటట్టే తమ్ముడు ఆ సింటోని పిలిచి ఆ బండి నెంబర్ వాడికి ఇచ్చే ఆడు ఎక్కడున్నా ఆడిని లేపేయమని చెప్పు హలో అన్నయ్య నా నంబర్కి 18 ఆఫర్ ఉంది కదా అది కొంచెం వయసు అయ్యి ఫుల్ టక్ టైమ్ హలో అది సరే వేరే ఆఫర్ లేదు వేరే నంబర్ నుంచి పిలవచ్చు నా నంబర్ నుంచి పిలిస్తే రీఛార్జ్ చేయడు ఆహా ఆల్టాపే పిలుస్తున్నాడు ఏ వెదవు పని కోసం పిలుస్తున్నాడు చూద్దాం చెప్పండి అయ్యా ఒరే సింటో నేను చెప్పే బండి నెంబర్ నోట్ చేసుకో నోట్ చేయి KL7J సరేనా 4702 అలాగే అయ్యా బ్లాక్ కలర్ లాన్సరు సరే అన్నయ్య ఆడిని ఎక్కడ చూసినా నువ్వు లేపే సరే అన్నయ్యా ఆడు పంజా కొట్టేపే వస్తున్నాడు ఓకే సరేనే ఏంటండా సీసీ పట్టుకోవాలండి నేను ఒక వేస్ట్ ఫెలోడా వీడు వెనక వెళ్తే మన డప్పే పోతుంది ఎవరికి 10 పైసలు తగ్గదు వీడు నాకు ఇవ్వాల్సింది చాలా ఉందిరా ఏంటి కారా లేరా 4702 బ్లాక్ కార్రా నాకు తెలుసు అన్న నాకు తెలుసు మా జేమ్స్ తలకు బండి అది చాలా కండిషన్ అయిన బండి చాలా మంచి బండి సరే మన కండిషనే చాలా బ్యాడ్గా ఉంది నువ్వు ముందు బాటిల్ తీసుకురా ఒరే ఏంట్రా ఇలా నడుపుతున్నావు కొంచెం స్పీడ్గా నడుపు నువ్వు ఎందుకు నా దగ్గర టెన్షన్ అవుతున్నావు అది కాదురా వాడిది చూడబోయేది లేదు అదే నేను వాడికి కాస్త డబ్బులు ఇవ్వాలి అదేంటో ముందే చెప్పొచ్చు కదా అన్ని పనులు మనమే చూసుకుంటాం కదా విషయం తెలిసిందనుకో ఆడు డబ్బులు అడుగుతాడు ఆ డబ్బులు అడిగాడు అనుకో నీ దగ్గర నుంచి ఆడికి కట్ చేసిస్తా మీరు అలా చెప్పకూడదు అన్నయ్య నాకు పెళ్లి అవ్వాలి కదా సరేలేరా రెడ్డి గారి పనులన్నీ చూసుకునేవాడిని నేనే గాని నా దగ్గర డబ్బులు లేదు కాబట్టి నీకు గౌరవం లేదు అందుకోసం ఇప్పుడు బయలుదేరావంటే దానికి కారణం డబ్బులు దొరుకుతాయనే కదా ఎవరిని చంపినా సరే మనకి పని జరగాలి మీరు ఏ టెన్షన్ అవ్వకండి ఇదంతా నేను చూసుకుంటా నువ్వు ఎదవ్వాగుడు మానేసి బండి నడపరా
ఆర్ యు ఓకే? ఎవరు నువ్వు? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశమా? నేను పే చేస్తానని అప్పుడే చెప్పాను కదా. అంతేకాదు కానీ ఒక స్ట్రేంజర్తో ప్రయాణం చేయటానికి నేనే కదా భయపడాలి. ఓ, యూర్ డాక్టర్? ఐఎమ్ తారా, యూ స్టీల్ సిస్టమ్ హెడ్. కొత్త ప్రాజెక్ట్ గురించి బెంగళూరుకి వెళ్ళాలి. అంతకుముందు ఇంటికి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకోవాలి. నువ్వు కాస్త నోరు తెరవకుండా ఉంటే మంచిది, లేకపోతే వచ్చే స్టాప్లో నిన్ను దించేస్తాను. హలో, బండి దొరికింది. లేదు, పర్లేదు, వద్దు వద్దు, నేను చెప్పిన తర్వాత చాలు. ఓకే, వస్తాను వస్తాను. నువ్వు దిగే చోటు ఎవరికైనా చెప్పాలంటే చెప్పు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్. అండ్ ఐ స్వే, నా గురించి మీకు ఏ ప్రాబ్లం రాదు. హలో, నేను బైపాస్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. దయచేసి నేను ఎక్కడికి రావాలో. హలో హలో, ఇది మీ కూతురా సార్? రోయ్, నువ్వు వెనకాల కూర్చుని ఏం చెప్పొద్దురా? ఏం చెప్పమంటావనియా? నోరు మూసుకొని బండి నడపరా. ఈ రైటే, అటు తిప్పు. రే, అది షింటో బండి కదా, అక్కడ ఆపు. సిటీ హాస్పిటల్ వరకు వెళ్ళాలి, అక్కడ ఒకరిని కలవాలి. వీడు పెద్ద నసగా ఉన్నారా అన్నయ్య? ఏమైందిరా? వెనకాలే వెళ్తున్నావు. ఓ, దొరికిన వెంటనే పిలుస్తాను అన్నయ్య. సరేరా, నువ్వు దొరికాక ఫోన్ చెయ్యి, నేను మళ్ళీ కలుస్తా. సరేనా. వీడు నా బొర్ర తినేస్తున్నారా? మొగమాటి కోసం చెప్పలేకపోతున్నాను. నమస్కారం అన్నయ్య. నీరా షింటో, ఈ దారి చూపించింది నేనే గాని నాకన్నా నువ్వు ఎదిగిపోయావురా. ఎక్కేది నా తలపైనైతే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. తమ్ముడు, ఆడి దగ్గర డీజిల్ డబ్బులు తీసురా. ఈ 10 నువ్వు ఉంచుకో. అరే అరే, నా డబ్బు నుంచి 10 రూపాయలు నా డబ్బు తీసుకెళ్ళిపోయాడు అన్నయ్య. 2000 దొరికింది. నేనక్కడ చెప్పింది నువ్వు వినడానికే. నీ నెత్తి మీద ఎక్కితే కింద పడతామని మాకు బాగా తెలుసనయ్యా. నోరు మూసుకుని బండి దిగి. డబ్బు వచ్చిన తర్వాత మీకు చెప్తాంలే. బ్యాలెన్స్ అయిపోయింది. ఇఫ్ యు డోంట్ మైండ్, మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్ నేను ఎవరికి ఇవ్వను. పక్కన ఎక్కడ నా టెలిఫోన్ బూత్ ఉంటే అక్కడ ఆపుతాను, అక్కడ ఫోన్ చేసుకో. సరే సరే. నువ్వు ఎప్పుడే వచ్చావు? అయితే నేను వస్తానులే, సాయంత్రంగా వస్తాను. నువ్వు బెంగపడుకో, అన్నీ మనం సర్దుకుందాం. నువ్వు చెప్పినట్టే అన్నీ జరుగుతుందిలే, నేనున్నానుగా. అన్నీ బాగా మళ్ళీ ఆపయ్యా, బయటికి దిగో. డాక్టరా? మీరు డాక్టరా అండి? ఏంటి ఈ పక్క వచ్చారు? వెళ్ళి ఎస్ఐని కలవండి. నేను కావాలంటే మాట్లాడుచున్నా. ఏయ్, బండి ఆపే, ఆపే. బుక్ పేపర్ తీసి బయటికి రా. హైవేలో పోకుండా ఇటువైపు వస్తే చెకింగ్ ఉండదనుకున్నారా?
అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? నా తోడు పుట్టినవాళ్ళు సార్. మేమందరం గుడికి వెళ్తున్నాం, అందుకే బయలుదేరాం సార్. గుడికి వెళ్తున్నారా? అయితే పక్కకు నుంచోండి, వెళ్ళండి. సరే సార్. వీళ్ళు ఫ్యామిలీ, వాళ్ళని వదిలే. ఓకే సార్. డాక్టర్ గారు మీరు వెళ్ళండి. సార్, మేము ఫ్యామిలీ, మమ్మల్ని వదిలేయొచ్చు కదా సార్? ఫ్యామిలీ, బెస్ట్ ఫ్యామిలీ. వాటర్. థ్యాంక్స్ జేకబ్. అదే నా పేరు. నేను ఒక విషయం అడగనా? ఆర్ యూ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ ట్రబుల్? నాకు ఆ అనుమానం ఎందుకు వచ్చిందంటే, డాక్టర్స్ యూజువల్గా టెన్షన్ అవుతారు, కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఒక డాక్టర్ని మొదటిసారిగా నా వల్లే అని నాకు అనిపించడం లేదు. కాదు కదా, చెప్పటానికి ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే. సి, అందరికీ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, అందులో వేరే వాళ్ళకి చెప్పుకోలేనివి కూడా. ఐ డోంట్ థింక్ సో. తర్వాత నేను థ్యాంక్స్ చెప్పింది, నా క్యారెక్టర్ అలాంటిది. ఆ సిచ్యువేషన్ నుంచి నన్ను నువ్వు కాపాడావు, అందుకే నథింగ్ చేంజెస్. ఐఎమ్ సారీ. హలో, హలో, మళ్ళీ హెల్ప్ చేసే సిట్యువేషన్స్ రావచ్చు, ఇంకోసారి చెప్పంటారా? చాలా బోర్ కొడుతోంది. ఏదైనా మాట్లాడచ్చు కదా, లేదంటే ఎలా? ఏం మాట్లాడడానికి లేవా? ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా, విషయాలు ఏమన్నా కావాలి కదా. ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? మీ ఆయన ఎలా అంటాడు? నా మొగుడు గురించి మీకు బాగా తెలిసే కదా, నన్ను నా బిడ్డని తీసుకొచ్చారు. అబ్బే, ఇలా మాట్లాడితే ఏం బాగుంటుంది? కొంచెం డీటెయిల్డ్ గా చెప్పండి, అది వినడానికి బాగుంటుంది. చెప్పండి. నాకు ఏం చెప్పడానికి లేదు. అడిగినట్టు అడిగితే నువ్వు చెప్తావు, బిడ్డ భయపడుతుంది, అందుకే
చెప్పవే చెప్పమంటుంటే నువ్వు భయపడకమ్మా. ఊరికే అమ్మ చెప్తుందిలే, అమ్మ చెప్తుంది చెప్తుంది అమ్మ. డాక్టర్ జేకబ్ అది అందరూ పిలిచే పేరు. నేను చేసే ప్రొఫెషన్లో చాలా తప్పులకు తోడుగా ఉండేవాణ్ణి, అందరిలాగా ఒకే కారణానికి, మనీ. ఆ మధ్య నాకు కుటుంబం ఏర్పడింది, అనాథగా ఉన్నాను కదా, వాళ్ళకి డబ్బు మాత్రం చాలు అనుకున్నాను. జస్ట్ కమ్ టు ద పాయింట్. అది అన్నీ అర్థం చేసుకునే రోజు వస్తుందంటారు కదా, నాకు అలాంటిది లేదనుకుంటున్నాను. నేను నా మనసులో ఖచ్చితంగా అనుకున్నాను ఇదే ఆఖరి సంగతి అని. ఎప్పటిలాగే డీలర్ దగ్గర అడ్వాన్సు తీసుకున్నాను, కానీ నా లెక్క తప్పైపోయింది. నా దగ్గరున్న ముందుకి వేరే మనిషి వచ్చాడు. అప్పుడు నేను చాలా అయోమయంలో పడ్డాను. ఆయన నాకిచ్చిన ఆఫర్, నా కుటుంబాన్ని అడిగాడు. ఈరోజు ఈ ముందుతో లక్ష్యం లేకుండా ప్రయాణించేటప్పుడు నాకు ఏ నిర్ణయం లేదు, నా భార్య బిడ్డని కాపాడగలను అని. కారణం, ఈ ప్రయాణం చాలా ప్రమాదకరమైంది. ఇమ్రాన్, వీఆర్ కాలింగ్ దిస్ బ్యాక్. ఏంటి అని చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. వీఆర్ సమ్వేర్ నియర్ అరౌండ్ అడవి దగ్గర. ఏయ్, ఎవరు నువ్వు? నువ్వు ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసావు? నిజం చెప్పు, నువ్వెవరు? టూ మెనీ క్వశ్చన్స్. చెప్పి వెళ్ళవే. పోలీస్ మీద చేయి వేస్తావా? వాట్ యు థింక్? నేను ఇది ముందే చేసేదాన్ని. నా క్యాల్కులేషన్స్ కరెక్టా అని తెలియడానికి నేను ఒక ఛాన్స్ తీసుకున్నాను. బట్ ఇట్స్ ఓకే, యాజ్ ఆఫ్ నౌ నాకు నువ్వు చాలు. ప్లీజ్ ప్లీజ్, నేను నీతో చెప్తాను. కార్లో కూడా బాగా చెప్పావులే, బట్ నేను అనుకున్న క్యారెక్టర్ లేదు. సో డాక్టర్ జేకబ్ కథకి కర్టెన్ వేద్దాం. అరే, నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. పద మేడం. అవునన్నయ్యా, మనం ఎందుకు ఈ అడవి లోపల వెళ్తున్నాం? ఇల్లేదారిలో మా అత్తగారు ఇల్లుందిరా, అక్కడ నీకు అమ్మాయిని చూద్దామని. అమ్మాయి చాలా అందంగా ఉంటది. అనియా, హైవేలో పోలీస్ చెకింగ్ ఉందంట. అవునా, హైవేలో పోలీస్ చెకింగ్ ఉందంట. అది మాత్రమే కాదురా, మా అత్తగారింట్లో అమ్మాయిని చూశాక అమ్మాయి నీకు నచ్చలేదు అనుకో, నువ్వు ఏదో గుంటలో పడి చావాల్సిందే. నాకు ఒక అనుమానం, అందుకోసం అడిగాను. నేను ఏది అడిగినా మీకు కోపమే, ఏది అడగకుండా ఎలా ఉంటాను? ఆ బండి నెంబరే కదరా అది. అవునన్నయ్యా, అదే బండే. అవును కదా, ఆపు ఆ పాపు. నేను చెప్పిన నెంబర్ ఏంట్రా? నంబర్ వచ్చి KL7J4743. 4702. మళ్ళీ తెలుసుకుంటే ఎందుకు నన్ను అడుగుతున్నారు? నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నువ్వు ఇట్రారా, నెంబర్ కరెక్టే కదా? నెంబర్ కరెక్టే అన్నా. డాక్టర్ ఇక్కడ ఎక్కడన్నా ఉన్నాడేమో, వెళ్ళి చూడు చూడు. ఏ బాయ్, అక్కడేం చేస్తున్నావు? దయచేసి అక్కడికి తీసుకెళ్లొద్దు, వాళ్ళు రెడ్డి గారి మనుషులు, వాళ్ళు నన్ను చూస్తే చంపేస్తారు. రెడ్డి గారా? వాళ్ళకి ఇవ్వాల్సిన మందే నా దగ్గరుంది. ఏంటయ్యా? ఏం లేదు. వెళ్ళరా. వెళ్తానన్నయ్యా. నువ్వేంట్రా పెళ్లి కూతురు నడక నడుస్తున్నావు? వెళ్ళి ఎత్తకరా. ఒరే బీహారోడా, దేకో దేకో.
వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడానికి వేరే ఆప్షన్ లేదు. కానీ నిన్ను కాపాడటం మాత్రం నాకు చాలా ముఖ్యమైన విషయం. పోలీస్ చెకింగ్ ఇక్కడ ఎక్కువగా ఉంది, పైకి వెళ్తే అక్కడికి ఎవరు చూడరు. ఎక్స్క్యూజ్ మీ, అన్నయ్య గిన్నయ్యని పిలవకు నేను చచ్చిపోతా తెలుసా. ఎవర్రా అది? లవర్స్ కి మంచి టిప్స్ ఇచ్చా. మనం పిక్నిక్ వచ్చాం కదా టిప్స్ ఇవ్వడానికి, పనికి మాన్ల పనులు చెయ్యొద్దురా. అన్నయ్య మీరు అనుకుంటున్నారు మీరు పెద్ద మనిషిని, మాకేమి బుద్ధి లేదని. మీకన్నా ఎక్కువగా తెలుసనయ్యా, నెక్స్ట్ మంత్ నాకు 28 తెలుసా. ఎప్పుడు చూసినా నువ్వు, అరే అరే ఈ పని నువ్వు సరిగ్గా చేయలేకపోతే ఇంకా పెళ్లి చేసుకుని కాపురం ఏం చేస్తావు. అన్నయ్య అక్కడ చూడు, డాక్టర్ వెళ్ళిపోతున్నాడు. ఒరే కారు వెళ్ళిపోతుంది. చేతికి దొరికింది నోటికి రాలేదు చూడన్నయ్య. ఆ రొమాంటిక్ లుక్ వద్దు, నేనేం చేశాను. నువ్వేమీ చేయలేదు, అదేగా ప్రాబ్లం. ఎప్పుడు చూసినా సొల్లు కబుర్లు చెప్తూ ఉంటావు. అది నా చేతికి దొరకని తర్వాత చూపిస్తాను నీకు. పెళ్లి ఫస్ట్ నైట్ ఒకేసారి చేయిస్తాను. వాడు అంత స్పీడ్గా వెళ్తే నేనేం చేయాలి? ఛాంపియన్షిప్ పెట్టుకుని మేము చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం మేడం. ఆ సరే అక్కడే ఉండండి. 8 ఫోర్స్ ఉన్న ఆఫీసర్స్ ని అలర్ట్ చేయండి, ఓకే? రెడ్డి గారి మనుషులు వెనకాల ఉన్నారు. దిస్ ఇస్ ఎ బిగ్ ఛాన్స్, ఓకే? నేను మళ్ళీ మాట్లాడతాను, ఓకే? మీరేంటి ఇలా చేస్తున్నారు? చాలా ఆపు, ఇక నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఏంట్రా వెనక్కి తిరిగి పరిగెడదాం అనుకుంటున్నావా? ఒక్క గీర్లోనే ఎంతసేపు అని వెళ్తావురా? నువ్వు 2 అడుగులు పరిగెడితే నేను 4 అడుగులు పరిగెడతానరా? నువ్వేమనుకున్నావు? నన్ను తప్పించుకొని పారిపోదామని అనుకున్నావు. బయటరా కుక్క. బ్యాట్ కావాలా? పోరా ఇక్కడి నుంచి. ఏంట్రా చూస్తూ కూర్చున్నావు? చాలాసేపటి నుంచి నన్ను ఇలా తిప్పుతూ ఉన్నావు. ఏంట్రా గుడ్లు అప్పగించి చూస్తున్నావో? గుడ్లు పీకేయగలను. ఓ నువ్వా, డాక్టర్ ఆపరేషన్ చేస్తే కూడా ఉండే నర్సువి. మీ షేర్లన్నీ కరెక్ట్ గా పంచుకున్నారా? డబ్బు తీసుకుని ప్యాకెట్ లో పెట్టుకుని ఇస్తాననేది ఇవ్వకుండా మీరు హనీమూన్కి వెళ్తున్నారా? ఏంటే నువ్వు కూడా డబ్బు తీసుకుని పారిపోతున్నావు కదా, నేను నీకు ఎలా కనపడుతున్నానే? కామెడీ పీస్ లా కనపడుతున్నానా? చూసావా అన్నయ్య తడాక ఎలాగుందో. నువ్వు ఆ బ్యాగ్ తీసుకొచ్చి నా జీపులో పెట్టి నువ్వు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళు.
అస్సలు వెళ్ళట్లేదు అనే నాకు కొంచెం నీళ్ళువా. ఒరే నువ్వేంట్రా చేత్తో తుడుస్తున్నావో, గుడ్డ పెట్టి తొడవరా. అనయా నీళ్ళు అక్కడ పోయి మెల్లగా మెల్లగా మెల్లగా. ఇమ్రాన్ బాగా విను, వాళ్ళు ముగ్గురే ఉన్నారు. సింపుల్ ఓకే, బ్లాక్ చేసి వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయాలి. వీళ్ళు కూడా చెప్పారు కదా. చెప్పాను కానీ ఎక్స్క్యూజెస్ చెప్పకు మేడం. మనం అనుకున్నట్టే జరిగింది కదా. సో ఊరికే మాటల కోసం అడిగాను మేడం. మీరు వెళ్ళండి మేడం, మిగతా అది మేము చూసుకుంటాం. ఓకే ఇమ్రాన్. నువ్వే ఆ మొనగాడ, డిపార్ట్మెంట్ ఏంటి ఊరికే కూర్చుంది అనుకున్నావా? సారీ మ్యామ్. అల్తాఫ్, ఎంతవరకు వచ్చాయి పనులు? మీకు ఎంతో కొంత డబ్బులు వస్తాయనే మీ పని మీకు అప్పగించాను. రెడ్డి గారు ఏం చేస్తారో నాకేం తెలీదు. లేదు సార్, సాయంత్రం లోపు నేను పట్టుకుంటాను. వాడు అక్కడ కూర్చొని ఫోన్లో మాట్లాడేస్తా ఉంటాడు, ఇక్కడ పనులు చేసేది ఎవరో యాదవ. నేనైతే ఇంకా బాత్రూమ్కి వెళ్ళలేదు, భోజనము చేయలేదు. కుక్క అన్నయ్య, నీకు లాటరీ ఎప్పుడైనా పుట్టిందా? లేదు. మీకు టైం బాగుంది కదా. మావలున్నారేంట్రా? బండిని ఆపాలా? నువ్వు బండి ఆపద్దు, అడిగితే బ్రేకులు పడలేదని చెబుదాం. బాగా ఇరుక్కున్నావన్నయ్య. ఇలా విషయం నేను చూసుకుంటానులే, ఇంతకన్నా పెద్ద ఎన్నో చూసాం. నమస్కారం. అక్కడ బ్రేకులు పడలేదండి. ఇంత వేగంగా ఎక్కడికి రా? అంటే మేము అట్నుంచి. సరే దిగు. ఎందుకు సారగమంటున్నానా? పిలుస్తున్నాడుగా, వెళ్దాం. మేడంకి ఫోన్ చేసి వీళ్ళని బ్లాక్ చేస్తామని చెప్పు. ఓకే సార్. మేడం, నాకు చాలా అర్జెంట్, కాస్త ఫోన్ ఇవ్వండి. దయచేసి ఇవ్వండి మేడం, ప్లీజ్. నా భార్య బిడ్డలు సేఫ్గా ఉన్నారో లేదో ప్లీజ్ మేడం. నీకే సేఫ్టీ లేదు చెప్పొచ్చా? మేడం, చాలా సార్లు మీకోసం ట్రై చేశాను. వై, వాట్ హ్యాపెన్ మేడం? అది మనం అనుకున్నట్టు వాళ్ళని అడ్డు చేయలేకపోయాం. వాడు మూడు పేరు మాత్రం కాదు, ఇంకా చాలామంది వచ్చారు.
యూస్లెస్. ఇది చెప్పడానికైనా నువ్వు సిగ్గు లేకుండా పరిగెట్టుకొచ్చావు. మీరు చెప్తున్నది చూస్తే నేనేదో వాళ్ళని పంపించినట్టు చెప్తున్నారు. ఫుల్ ఫోర్స్ ఉంటే ఇలా జరిగేది కాదు. అది వద్దన్నది మీరే కదా. నీ వల్ల కాకపోతే పోవయ్యా. మేడం, తోడు ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో మీరు అడగలేదు. ఆయనంత వరకు మేము ట్రై చేసాం మేడం, కానీ ఎలాగైనా కాపాడాలని అనుకుంటే. మేడం, వేరే దారి లేదు. ఎలాగైనా బ్యాగ్ వెతుక్కుని వస్తారు. వాళ్ళు బ్యాగ్ తీసుకుని వెళ్ళిన తర్వాత మేడం కష్టపడిందంతా వేస్ట్ అవుతుంది. దానివల్ల బ్యాగ్ నేనే తీసుకెళ్తా. మీరు డాక్టర్ని తీసుకెళ్ళండి. అన్నయ్య, మీరు ఇంత రిస్క్ తీసుకుంటారని ఎనకు తెలియలే. మేనేజర్ చెప్పనే లేదు. మీరు ఉన్నప్పుడు ఏంగిట ఎందుకు చెప్పాలి? సరేలే, రావడానికి వచ్చేసావు కదా. కండిపానే, నేను చేస్తాను. అన్నయ్య, మేనేజరు తీయదు. వాడు మనల్ని పట్టుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు వాడే మనల్ని పట్టించేస్తాడు. ఆ పంది జాకప్ గడు ఆడితో పాటు ఒకటే ఉంది కదా, మీరు నాతో ఉంటే చాలు. తప్పకుండానా, తీయదు. అన్నయ్య, ఇది సరికాదు. నాకు ఇస్తానన్న డబ్బులు 5 పైసలు కూడా ఇవ్వను. దాన్ని ఇప్పుడే చెప్తున్నా. ఎన్నడా పేచి పేసిండ్రుగా? యారవరు అన్న కింగిడా? కింగే కింగిడా. రే, వదిలేరా. వాడికి నాకు చాలా చాలా తేడాలున్నాయి. మేడం, ఇది కన్నా వేరే దారి లేదు మేడం. ఎలాగైనా దీన్ని గవర్నమెంట్కు తీసుకెళ్ళి చేర్చాలి మేడం. ప్లీజ్, ఆలోచించడానికి ఇది సమయం కాదు. వెంటనే తీర్మానం తీసుకోవాలి. వాళ్ళు బ్యాక్ తీసుకెళ్లిన తర్వాత క్రిమినల్ని పట్టుకొని ఏ ప్రయోజనం లేదు మేడం. వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి వస్తారు. ప్లీజ్. హలో. హలో, నేను ఎక్కడికి రావాలి? నా గెస్ట్ హౌస్ కూర్చాయి. వస్తాను. గుడ్ బాయ్. తొందరగా వెళ్ళరా. ఆ విజయ్. హలో మేడం, నేను అసలు అనుకోలేదు వాళ్ళు నా వెనక వస్తారని. నాకు వేరే దారి లేదు. వాళ్ళు పట్టుకెళ్లారు బ్యాగ్ని. ఓ గాడ్, లిసన్ జేకబ్, ఈ పరిస్థితిలో ఈ ప్రయాణంలో నీకు నాకు ఎలాంటి ఉపయోగం ఉండదు. వి ఆల్రెడీ లాస్ట్ ద బ్యాగ్. ఇట్స్ బెటర్ వి స్టాప్ దిస్ నౌ. ఫోర్స్ ఎక్కువైన తర్వాత మనం మూవ్ చేద్దాం. ప్లాన్ మార్చడానికి నాకు ఇప్పుడు అంత టైం లేదు. ఇప్పుడు నాకు నా భార్య బిడ్డ మాత్రమే కావాలి. ఒక్కరోజైనా నేను బ్రతికింది వాళ్ళ కోసమేనని వాళ్ళు అర్థం చేసుకోవాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. దాని మధ్యలో మీ పర్సనల్ బెనిఫిట్స్ కోసం నేను టైం వేస్ట్ చేయలేను. లేదా మీరు ఓడిపోయారని తెలుసుకున్నారంటే ఇప్పుడు ఇక్కడ దిగాలి.
వీడు కూడా వాడు చేసిన సెటప్పేనా? అవునన్నయ్య, వీడే మన దగ్గర నుండి ఎస్కేప్ అయ్యాడు. ఒక బ్యాగ్ కోసం 20 మందులు. ఆ అమ్మాయి పట్టుకుపోయేదే నేను నచ్చ చెప్పే దీన్ని తీసుకొచ్చాను. అవును, మీరంతా నిజంగా రౌడీలేనా? దీన్ని తీసుకెళ్ళి ఇవ్వు. ఆ మేనేజర్ దగ్గర నేను చెప్తానులే నా పని ఫినిష్ అయిందని. ఏంటి ఇదంతా నేను ఒంటరిగా తీసుకెళ్ళాలా? దీనిలో ఉన్నది ఏమైందిరా? నువ్వు డబ్బు ఎక్కడ దాచావో సరిగ్గా చెప్పు, లేకపోతే నిన్ను చేతిరా. నీ ఎవరితో ఆడుతున్నావో తెలుసా? నేను అప్పుడే చెప్పాను ఆ కారు వెనక వెళ్దామని. నీ ఏ కాలేజీరా? ఏంట్రా నీ ఏ యూనివర్సిటీరా డ్రైవింగ్ నేర్చుకున్నావు? నా కొట్టు పైన నీ రివర్స్ తీసుకున్నది, వేరే దారి కనపడలేదా నీకు? కొట్టుపైన? అవును, కొట్టుపైనే. దాన్ని అలా మార్చి పడితే నేను అలాగే పోయేవాడినే కదా. అయ్యో, కొట్టు మార్చి ఇస్తే నువ్వు బండి తీయగలవా? కొద్దిగా తగిలిందా అంతే కదా. కొద్దిగా తగిలిందా? ఒరే, నీ పొగురు తీర్చడానికి నా కొట్ట దొరికింది, వేరే ఎక్కడికైనా వెళ్ళరా. ఒరే, నా ఈ కొట్టు పోయిందంటే నాకు వేరే దారి లేదురా, ఫస్ట్ పడాల్సిందే. కష్టమైపోయిందా? ఏదిగా బండి తీయండిరా. నీకంత అర్జెంట్ అయితే నువ్వు తీసుకెళ్ళి పెట్టవయ్యా. అన్నయ్య, నువ్వే చూడు అన్నయ్య, అక్కడ ఏదైనా అయిందా నువ్వే చూడు. వాడు ఏం చెప్తున్నా? పోయింది నాకేగా, వచ్చాడు పెద్ద రాయుడు, చేస్తాను. నువ్వు పని చూసుకుని వెళ్ళు. ఒరే, ఇది మా తాతగారు సొమ్మురా, ఎంత కష్టపడి దీన్ని నేను చూసుకుంటానని నాకే తెలుసురా. నువ్వు నాకు నష్టపరిహారం ఇచ్చి వెళ్ళు. పాతి తమడిలు ఇవ్వను. ఎక్కడికి వెళ్ళి చెప్తావో చెప్పుకో. ఏమన్నావు నువ్వు? చేయిపెడతావంటి నేను ఎవరో చూపిస్తా, నేను భయపడను. ఇల్లు తీసుకెళ్ళు. ఏదవ్వా నిన్ను ఎవరి దగ్గర చెయ్యి కొడతావా? ఏం చేస్తాను చూడు, నా మీద చెయ్యి పెట్టావు, నీ సంగతి అంతే, చంపేస్తాను నిన్ను. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు పెద్ద వీరుడా? మా ఏరియాకి వచ్చి మమ్మల్ని తంటావా? నీకు అంత ధైర్యం ఉందా? నారా చూసుకుందా నువ్వా నేనా అని. నిన్ను వదలను. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు సహాయం చేసేవారు ఎవరున్నారో నేను చూస్తానరా. ఏదవ్వా నిన్ను చంపేస్తానరా? ఎక్కడికి వచ్చి ఎవరి దగ్గర నీ అంత చూడకుండా వదలను. ఎవరి దగ్గర పెట్టుకుంటావు? వెళ్ళరా ఇక్కడి నుంచి, లేకపోతే చస్తావు. చెప్పింది అర్థం కాలేదా? చూద్దా. నేను గనక పారిపోవాలి అనుకుంటే అది ఎప్పుడో జరిగేది. వాళ్ళతో నేను వస్తాను. ఎలాగో ఇన్ని సమస్యలు జరిగాయి కదా. ఎంత త్వరలో నీకు వచ్చిన ధైర్యం ఎంతుందని నేను చూశాను. ఏంటి పోలీసా? పోలీస్ అంటే భయపడతావా? అయితే ఒక సలీడ్ కొట్టు, వెళ్ళండి ఇక్కడ నుంచి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ అంతా బ్లాక్ అయి ఉంది. నువ్వు అదిష్టం లేనివాడివి, ఏది చూడడానికి కుదరలేదు అనుకుంటా. ఇప్పుడు ఏం చేసేది? ఏడ్చావులే. అనియా, ఇక్కడ ప్రాబ్లంగా ఉంది, నమ్మలా పోమడియాది. వేసుకొని బయటికి వెళ్తే పని ఎలా జరుగుద్ది? అక్కడేంటి వెళ్ళి చూడరా, నన్ను చూస్తావేంటి? అన్నగారు చెప్తారు కదా, వెళ్ళరా. వీళ్ళంతా లోపల కూర్చొని నాకు మాత్రం పని చెప్తున్నారు. నా వాటా నాకు రానంత వరకు మీ ఇక్కడ చూసామే.
ఒరే నువ్వా, ఏ దిగరా దిగరా అంటే అన్నయ్య 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 ఆ డాక్టర్ ఇక్కడే ఉన్నాడు. పట్టుకోరా, ఏం చేస్తున్నావురా నువ్వు? బండి తీరా.